రాజమండ్రి ప్రజానీకానికి ధన్యవాదాలు. నేను విజయకరమండి మాట్లాడుతున్నాను. పేదలకి ఆహారం పెట్టడం అనే విషయంలో అమ్మా సేవా సమితి గత 10 సంవత్సరాల నుంచి కూడా రాజమండ్రిలో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. సమితి సభ్యులే కానీ ప్రతి ఒక్కరూ కూడా లాక్డౌన్లో కూడా నిరంతరం పేదలకి ఆహారం పెట్టే పనిలో కొనసాగారు. గత కొన్ని రోజుల క్రితం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి బయట అమ్మా మరియు తువ్వా సమితిల సంయుక్త సేవల్లో పేదలకి ఆహారం పెట్టాలి అని లక్ష్యంతో 50 నుంచి 200-300 మందికి ఆహారం పెడుతూ పెంచుకుపోవాలనేటువంటి లక్ష్యంతో అక్కడ మనం ప్రారంభించడం జరిగింది. దానికి నా స్నేహితులే కానీ వివిధ ఆర్గనైజేషన్ సభ్యులే కానీ అందరూ కూడా సహకరించడానికి ముందుకొచ్చారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ యొక్క సేవల నుంచి అమ్మా సేవా సమితి బయటకు వచ్చేస్తుంది. త్వరలో సమీప ప్రాంతంలో పేదలకి ఆహారం పెట్టడమే మా లక్ష్యం కనుక ఆహారం పెట్టే పనిని మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.